ప్రముఖ వ్యవహారాలలో ఏదైనా సరే జీడిపి గ్రోత్కి సంబంధించి ఐఎంఎఫ్ తాజాగా వేసిన లెక్కల్లో కూడా చూస్తే ఇక్కడ తిరోగమనం అని రాసుకొచ్చినాయి మీడియా అంతా. ప్రపంచ పురోగమనంలో, ప్రపంచ తిరోగమనంలో మనం ఒక్కళ్ళమే ఇంకా పురోగమనం బాటలో ఉన్నామన్నటువంటిది మాత్రం రాయలే. జీడిపి ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ వస్తుంది, నో డౌట్, కానీ ఇప్పటికీ ప్లస్లో ఉన్నాం మనమే అందులో ప్రపంచం మొత్తం మీద. తాజాగా లేటెస్ట్ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ గ్రోత్ ప్రొజెక్ట్స్ ఎట్లా ఉందంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ 5.2 నుంచి 2.4, 2021లో 5.2 అయితే 2022 2.4 పడిపోబోతున్నాయి, 1.1 2023 పడిపోబోతుంది. వరల్డ్ మొత్తం కలిపి చూస్తే 6 క్రిందటిసారి 2021లో గ్రోత్ అయితే 22లో 3.2 పడిపోతుంది, 23కి 2.7 పడిపోబోతుంది. అమెరికా 5.7 నుంచి 1.6 పడిపోతే 1.6 పడిపోబోతుంది, అది కూడా 0.6కి దిగిపోబోతుంది. నెక్స్ట్ ఇయర్కి 1%కి దిగిపోబోతుంది. యూరో ఏరియాలో 5.2 నుంచి 3.1కి 0.5కి పడిపోబోతున్నాయి. అలాగే జర్మనీ 2.6 నుంచి 1.5 -0.3 వచ్చే ఏడాదికి, ఫ్రాన్స్ 6.8 లాస్ట్ ఇయరు, ఇయర్ 2.5 0.7 వచ్చే ఏడాది, ఇటలీ 6.6 లాస్ట్ ఇయరు 3.2 ఈ ఏడాది -0.2 నెక్స్ట్ ఇయరు, స్పెయిన్ 5.1 లాస్ట్ ఇయర్, 4.3 లేటెస్ట్ ఇయరు, 1.2 నెక్స్ట్ ఇయరు, జపాన్ 1.7 నెక్స్ట్ ఇయర్ కూడా 1.6, బ్రిటన్ 7.4 నుంచి 3.6 పడిపోయింది, వచ్చే ఏడాది 0.3 పడిపోబోతుంది. అదర్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ 5.3 లాస్ట్ ఇయరు, 2.8 ప్రజెంట్ ఇయరు, 2.3 వచ్చే ఏడాది. అదే చైనా 8.1 లాస్ట్ ఇయరు, 3.7 ఈ ఇయరు, 4.4 వచ్చే ఏడాది. ఇండియాకు వచ్చేటప్పటికి 8.7 లాస్ట్ ఇయరు, 6.8 ఈ ఏడాది, 6.1 వచ్చే ఏడాది. అంటే ఈ ఏడాది వచ్చే ఏడాది కూడా గ్రోత్ చైనా కంటే ఎక్కువగా ఉంటుంది మనమే. అదే సందర్భంలో ఏషియన్ 5 కంట్రీస్ 3.4 నుంచి 5.3, 4.9, ఇట్లా ఏది చూసినా సరే మనకంటే గ్రోత్ లెవెల్ ఈ ఏడాది ఎక్కువ కనబడుతుంది. సౌదీ అరేబియా 7.6, వచ్చే ఏడాది అది కూడా 3.7కి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మాత్రమే ప్రస్తుతం మన మీడియా ప్రొజెక్ట్ చేసే తీరిక లేకుండా ఉంది.